బ్యాక్ టు న్యూస్. పెద్దగట్టు లింగమంతుల జాతర కన్నుల పండుగ సాగుతోంది. 5 రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతం అంతా జనసంద్రాన్ని తలపిస్తోంది. శివనామస్మరణతో మారుమోగుతోంది. ఇక మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సూర్యాపేట జిల్లా లింగమంతుల పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతరకు మన రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పెద్దగట్టు పరిసర ప్రాంతాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. లక్షలాదిగా తరలివస్తున్న భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎంపీ బడువుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పించారు. కాళేశ్వరం జలాలతో సూర్యాపేట జిల్లా సస్యశ్యామలం అయిందన్న మంత్రి జగదీష్ రెడ్డి జాతరలో రైతులంతా సంతోషంగా కనిపిస్తున్నారన్నారు. తెలంగాణతో పాటు చుట్టుపక్కల 5 రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చే భక్తుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. తాగునీటితో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. 50 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయంతో పాటు భక్తులు వంటలు చేసుకోవడానికి వీలుగా అన్ని వసతులు కల్పించామన్నారు. బాత్రూంలను, మొబైల్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. 100ల సీసీ కెమెరాలు అమర్చి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో ఎప్పటికప్పుడు జాతర పరిసరాలను శానిటైజేషన్ చేస్తున్నామని జగదీష్ రెడ్డి చెప్పారు. రక్షణకు సంబంధించి సీసీ కెమెరాలు, మంచినీటి అవసరాలకు సంబంధించిన మంచినీళ్ళ అందుబాటు, అదేవిధంగా డాక్టర్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో పెట్టడం, రోడ్ల అభివృద్ధి, బాత్రూంలు ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బంది కాకుండా ఉండే పద్ధతుల్లో మరి 100ల బాత్రూంల నిర్మాణం, అన్ని రకాలకు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా మరి దారులు, ప్రధాన రహదారులు మళ్లించి ఇక్కడికి ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. పెద్దగట్టు జాతరకు వస్తున్న ప్రతి భక్తుడికి, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ప్రతి కూడా శానిటేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు నిమిషాల మీదనే క్లీన్ చేయాలని చెప్పి 100ల మంది శానిటేషన్ వర్కర్లు కూడా పెట్టడం జరిగింది. లింగమంతుల జాతర కన్నుల పండుగగా సాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ దేవాలయాలకు సీఎం కేసీఆర్ పునర్వైభవం తీసుకొచ్చారన్న తలసాని జాతరలో ఏర్పాట్లన్నీ బాగున్నాయని చెప్పారు. యాదవుల ఇలవేల్పు, లింగమంతుల స్వామి రాష్ట్రాన్ని మరింత సుభిక్షంగా చేయాలని కోరుకున్నానన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా దేవాలయాల అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఒక జాతర కోసం ఏర్పాటైనటువంటి లింగమంతుల జాతర కానీ, అదేవిధంగా చేర్యాలో ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న జాతర కానీ, ఐనవోలు కానివ్వండి, అటువైపున భద్రాచలం కానివ్వండి, వేములవాడ కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యాదాద్రి అంటే ప్రపంచం కూడా ఊహించని ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నటువంటిది. ఇంత బ్రహ్మాండంగా దేవాలయాలు నిర్మించుకుంటే ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇంకోళ్ళు వచ్చి హిందూయిజం గురించి మాకు నేర్పిస్తుంది, మాకు గర్వం లేకపోతే ఇంత ఈ దేశంలో ఎవ్వరు కూడా చేయనటువంటి కార్యక్రమాలు. జాతర నిర్వహణపై భక్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయని చెప్తున్నారు. లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులు ఇబ్బందులు పడకుండా సకల ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది జాతరకు సుమారుగా 20 లక్షల నుండి 30 లక్షల జనం వచ్చే అంచనా వేశారు ప్రభుత్వ అధికారులు. ఈ జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక సూర్యాపేట శాసనసభ్యులు, మంత్రి జగదీశ్వర రెడ్డి గారు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. దౌర్జన్యాలకు పాల్పడకుండా, దొంగలు కూడా రాకుండా ఉండడానికి కోసం కూడా ఇక్కడ సీసీ కెమెరా నిఘాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు మేజర్గా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ మంత్రివర్యులు దీని మీద చర్య తీసుకునేందుకు మేము చాలా యాదవుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదివరకు ఈ జాతర ఏ సౌకర్యం లేకుండా మా ఇబ్బందులు పడేది రైతులు, భక్తులంతా. రాను రాను ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మంచి అన్ని అభివృద్ధి పనులైనవి కేసీఆర్ దయవలను, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారి దయవలను సౌకర్యాలు మంచిగా అయినాయి. ఇప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. సీసీ రోడ్డు కానీ, కరెంటు కానీ, నీళ్ళ వసతి కానీ, ఈ చెర నీళ్ళు ఉండేందుకు బారికేట్లు కానీ, బస్సుల సౌకర్యం కానీ, ఇవన్నీ మంచిగా జరుపుతాడు. వాటికి మొత్తం పూర్వం ఉన్న వాటికంటే మంచిగా కలరింగ్ చేయించడం కానీ, రిపేర్లు అన్నీ కూడా చేయించి మంత్రి గారు యాదవుల పట్ల అతని ప్రేమను చాటుకున్నారు. ఇట్లా ఇలా చొరవ తీసుకొని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన గొల్లగడ్డ జాతరలో
చాలా వైభవంగా మహోత్సవాలు జరిపిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. స్నానాల దగ్గర కానివచ్చు, మరి కళ్యాణకట్ట దగ్గర కావచ్చు, టోటల్ మొత్తంగా అసలుకి చాలా ప్రశాంతంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చాలా సౌకర్యాలతో అన్ని విధాలుగా చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సమ్మక్క సారళమ్మ జాతర తర్వాత రాష్ట్రంలో అంతటి ప్రఖ్యాతిగాంచిన పెద్దగట్టు జాతర జనసంద్రాన్ని తలపిస్తోంది. లింగమంతుల స్వామి చౌడమ్మ తల్లిని దర్శించుకునేందుకు దాదాపు 5 రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. శివనామస్మరణతో తన్మయత్వానికి లోనవుతున్నారు.